ఎమ్మెల్సీలు ఎన్నికలు ఎమ్మెల్యే కోటా నుంచి అలాగే స్థానిక సంస్థల నుంచి డేట్స్ తేదీలు వచ్చిన విషయం తెలిసిందే ఇది ముందే జరగాల్సింది కోవిడ్ కారణంగా వాయిదా పడింది సో ఎమ్మెల్యేల एमएलए कोटा नुंची एवैते मूडु खालीलु उंडडंतो मुग्गुरु अभ्यर्थुलनु फाइनलाइज चेयाल्सि उंदि अलागे स्थानिक संस्थलु एनिमिदि जिल्लाल नुंची 11 स्थानालु ई आ स्थानालकु संबंधिंचि कूडा अभ्यर्थुलनु खरारु चेयाल्सिंदि वच्चिंदि ఆ నేపథ్యంలో మొత్తం 14 కాను ఈ 11 స్థానిక సంస్థల నుంచి జరగబోయే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది 16వ తేదీ నుంచి నామినేషన్లు మొదలవుతాయి కాబట్టి దీనికి ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది ఎమ్మెల్యేల కోటా నుంచి అందువల్ల ముందుగా ఈ మూడు పేర్లు పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేశారు అందులో భాగంగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి మాజీ డిసిసివి చైర్మన్ పాలవలస విక్రాంత్ ఆన తూర్పుకాపు సామాజిక వర్గం డిసిసికి చెందినవారు తర్వాత అలాగే నంద్యాల చాలా కాలం క్రితమే ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పారు మైనారిటీలకు అక్కడి నుంచి ఎమ్మెల్సీ ఇస్తానని ఆ మేరకు అక్కడ మార్కెట్ యార్డ్ నందల మార్కెట్ యార్డ్ చైర్మన్ తుషాక్ పేరు ఖరారు చేశారు అలాగే ఇటీవలనే తన కాలపరిమితి ముగిసిన డీసీ గోవిందరెడ్డి గారు బద్దేలు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ కూడా ఇటీవల బద్దేలు ఉప ఎన్నిక కూడా అయిపోయింది ఆయన పేరును మూడో ఖాళీకి ఖరారు చేశారు ఆ రకంగా ఈ 29న జరగబోయే అసెంబ్లీ నుంచి కౌన్సిల్కు జరగనున్న మూడు ఖాళీలకు జరగనున్న ఎన్నికలు ఈ మూడు పేర్లు ఖరారు చేశారు ఇక స్థానిక సంస్థల నుంచి జరిగే 11 సమయం ఇంకా 16వ తేదీ నామినేషన్లు మొదలవుతుంది కాబట్టి మిగిలిన సామాజిక సమీకరణలు అలాగే సామాజిక న్యాయం పాటించే రకంగా ఆ పేర్లు కూడా ఒక రెండు రోజుల్లో పూర్తి చేసి వాటిని కూడా పార్టీ అనౌన్స్ చేస్తుంది కానీ మొత్తం ఈ 14 బ్లాక్ గా చూస్తే 14 స్థానాల్లో 50% బీసీ ఎస్సీ మైనారిటీలకు ఉండే రకంగా ఏదైతే పార్టీ విధానంగా ఉందో ముందు నుంచి 50% వరకు సాధించడానికి ఇంతవరకు కట్టుబడి అన్ని ఎన్నికల్లో కూడా ఫాలో అవుతున్నాము దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఖరారు చేయాలని భావిస్తున్నందువల్ల ఆ ఎక్సర్సైజ్ కూడా కొంత జరుగుతుంది సో మొత్తం అనౌన్స్ చేసేసరికి 50% అయితే ఈ 14లో బీసీ ఎస్సీ మైనారిటీలకు చెందిన అభ్యర్థులు ఉంటారు మీకు ఆల్రెడీ తెలిసి ఇప్పటికే కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 18 మంది ఎమ్మెల్సీల్లో సభ్యులలో 11 మంది బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాల సభ్యులే ఉన్నారు సో ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి సామాజిక న్యాయానికి ఎలా కట్టుబడి ఉంటుందో అలాగే ఇప్పుడు కూడా అది కొనసాగిస్తామనేది ఆ విషయం కూడా చెప్పదలుచుకున్నాను పిఆర్సీ గురించి అదే ప్రాసెస్ అయితే నడుస్తుంది ఐ థింక్ ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు సీఎం గారిని కలిసినట్టున్నారు నాకు తెలిసింది వాళ్ళు సీఎం సిఎస్ గారి కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసింది బట్ ఆందోళన చేయాల్సిన అవసరం ఎందుకంటే ఆ ప్రాసెస్ ఇనిషియేట్ అయింది కాబట్టి అది క్లోజ్ అయ్యేది సీఎం సిఎస్ గారు ఏదన్నా తీసుకొస్తారేమో న్యూస్ అని దాంతో వెయిట్ చేస్తున్నారు దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అవుతాయి అనుకుంటా యాక్చువల్ నెలాఖరికి అనుకున్నాము
బట్ అది ప్రాసెస్ ఇనిషియేట్ చేశాక జరగాల్సింది కొంచెం ముందు మొదలైంటే ఇప్పటికి అయిపోయేదేమో కొంచెం ఆలస్యంగా మొదలైన జరుగుతుంది డైలీ కాంటాక్ట్లో అయితే ఉన్నారు వాళ్ళు కూడా అధికారులతో కాంటాక్ట్లో ఉన్నారు మాతో కూడా ఉన్నారు సామరస్యంగానే పూర్తి దీనిగానే అయిపోతుందని భావిస్తున్నారు అయితే ఒక టూ డేస్ అవుతున్నాం టూ డేస్ పట్టచ్చు ఈ ఎక్సర్సైజ్ అంతా చాలా వరకు అవి కూడా ఖరారు అయ్యాయి కానీ కొంచెం సమీకరణలో దీని వచ్చి ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం నేను ఇంతకుముందు అన్నట్టు ఆ 50% రిజర్వ్ ఇది పాటించాలని డిసిఎస్సీలకు ఇవ్వాలనుకున్న దాంట్లో భాగంగా కొంచెం టైం పట్టాడు అదర్వైజ్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది.